అలా ఎవరివన్ మనం ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటైతే మన వ్యూ అనేది ఉంటుంది. మనం అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మనమైతే మన వ్యూ చూస్తాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 49,396 రేంజ్లో ఉంటే నిఫ్టీ 2,206 రేంజ్లో మాత్రం నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నది ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటైతే మనం వీడియోలు చేయడం జరుగుతుంది. ఇక్కడ గ్యాప్స్ అనే ఇండికేటర్ గురించి అయితే ఫర్దర్గా మనం నేర్చుకున్నాం. ఇప్పుడైతే నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనేది ఒక 6 మంత్స్ తర్వాత పేపర్ ట్రేడ్ చేయండి. 6 మంత్స్ పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా మాత్రం మీరు ట్రేడ్స్ అనేది తీసుకోండి. ఎందుకంటే 6 మంత్స్ పేపర్ ట్రేడ్ అనేది మస్ట్ అండర్స్టాండ్. ఎందుకంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో కంపల్సరీ చేయండి. లేదంటే మీరు ఒక 50,000 మీ ఏమో మీది కాదనుకొని మాత్రం ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు 50,000 లాస్ అవుతారా, లేకపోతే ఒక 6 మంత్స్ ప్రాక్టీస్ చేసి ఓన్లీ 5,000 లాస్ అయిపోయి మీకు ప్రాఫిట్ ఉండడానికి ట్రై చేస్తారా, అది గురించి అని చెప్పేసి. మార్కెట్ అనేది ఎప్పుడైనా 90% పీపుల్ అనేది ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. 90% పీపుల్ ట్రేడింగ్లో ఫెయిల్ అవుతున్నారు. మీరు అంతకన్నా కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్లో 90% పీపుల్ సక్సెస్ అవుతున్నారు. అంటే దీన్ని ఒకసారి రేషియో చూసుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రాఫిట్ తక్కువ వస్తుంది, కానీ మీరు లాస్ అనేది కాదు, మీరు 90%లో ఉంటారు. అదే మీరు ట్రేడింగ్ చేస్తుంటే 90% ఫెయిల్ అవుతున్నారు. 90% ఫెయిల్ అవుతున్నారు, ఓన్లీ 10% మాత్రమే ప్రాఫిట్లో ఉన్నారు. అందుగురించి అని చెప్పి మీరు రిస్క్ పడుతుంటే మీరు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం 6 మంత్స్, మీకు 6 మంత్స్ టైం అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మీ అది మీ రిస్క్ రివార్డ్ నేనకైతే లాట్ సైజ్, ఇంకోటి ఏంటంటే లాట్ సైజ్ కూడా పెంచుకోండి. ఒక లాట్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరిపోతుంది. నేను ప్రతి వీడియోలో మొత్తుకుంటున్నాను, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఒక లాట్ అమౌంట్ మీకు ప్రాఫిట్ అయినా సరిపోతుంది, ఒక లాట్ అమౌంట్ ఒక లాట్ తోటి మీరు ట్రేడ్ చేసినప్పుడు ప్రాఫిట్ అయినా సరిపోతుంది. అంతకంటే మీరు లాట్ సైజ్ పెంచినంటే మీ పతనానికి నాంది. ఇది అంతకు మించిన అయితే ఏం చెప్పలేను. ఓకే, నెక్స్ట్ అయితే మనం అయితే మన ఇండికేటర్ గురించి అయితే ఫాలో అవుదాం. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్తో అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఇండికేటర్స్ గురించి అయితే చూద్దాం. తర్వాత హిస్టోరికల్ వాల్టాలిటీ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ చేద్దాం. ఒక చిన్న సెట్టింగ్ చేంజ్ చేయడం వల్ల దాని యొక్క ఇండికేటర్ యొక్క వ్యూ అనేది చేంజ్ అవుతుంది. దాని సెట్టింగ్ ఏంటిది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు చాలా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏదైతే కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి వాటి యొక్క చిన్న సెట్టింగ్ చేంజ్ చేయడం వల్ల ఒక ఇండికేటర్ యొక్క స్టైల్ అనేది చేంజ్ అవడం జరుగుతుంది. మన ఎంట్రీ ఎగ్జిట్ అనేది కరెక్ట్ వ్యూలో మనకు కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే ఏ ఇండికేటర్ అయినా ఓన్లీ 15% అనేది మనం వర్క్ చేస్తుంది. ఏదే మనం ఒక అంటే దాని మీద 15% వర్క్ చేస్తుంది. మీరు వర్క్ చేసిన కొద్ది దాన్ని 75%కి అయితే మనం మూవ్ కావచ్చు. ఒక ఇండికేటర్ చూద్దాం. మన సెట్టింగ్స్ కూడా ఒకసారి సెట్టింగ్ యొక్క ఇన్పుట్స్ కానీ స్టైల్స్ కానీ విజిబిలిటీ ఇన్పుట్స్ మనం చేంజ్ చేస్తే ఒక దీని ఇండికేటర్ యొక్క స్టైలే చేంజ్ చేస్తుంది. ఆ రకంగా ఏవైతే కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయో వాటి యొక్క సెట్టింగ్ చేంజ్ చేద్దాం. నిజంగా ఆ సెట్టింగ్స్ ఏం చేస్తే మనకు అనేది సెట్టింగ్స్లో ఇన్పుట్స్ను మన టైం ఫ్రేమ్ చేంజ్ చేస్తే ఒక సెట్టింగ్ యొక్క ఇండికేటర్ యొక్క ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. దానికి కావాలనుకుంటే మాత్రం ఏ ఇండికేటర్ అనుకుంటే మాత్రం ప్రతి వీడియో మీరు చూడండి. ఏదైతే మనకు ఉంటుందో టాప్ 5 ఇండికేటర్స్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం. వాటితో డైలీ మాత్రం ట్రేడ్ చేయొచ్చు. ఆ ఇండికేటర్స్ మాత్రం మనకు చెప్తా ఏది స్ట్రాంగ్ ఉంది, ఏది వీక్ ఉంది, ఇక్కడ మన ఎంట్రీ, ఇక్కడ ఎగ్జిట్ కావాలి, ఇక్కడ స్టాప్ లెస్ పెట్టుకోవాలని కొన్ని ఇండికేటర్లు మాత్రం చూసి దాని ప్రకారం అయితే మనం ట్రేడింగ్ అయితే చేద్దాం. తెలుసుకోవాలనుకుంటే మాత్రం కంప్లీట్గా మనం ప్రతిరోజు అయితే వీడియోస్ ఫాలో అవ్వండి. మీరు కూడా ఒక 6 మంత్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఆ రకంగా 6 మంత్స్ పేపర్ ట్రేడింగ్ అనేది మస్ట్ అండర్స్టాండ్. ఈ 6 మంత్స్ మీరు ఒక రూపాయి పెట్టకుండా మీకు అవసరం అనుకుంటే పేపర్ ట్రేడింగ్స్ యాప్స్ ఉన్నాయి, వాటిని ఇన్స్టాల్ చేసుకొని మీకు ఫ్రీలో ఉన్నాయి. ఒక మంత్లీ 50 రూపీస్గా మనం పే చేసినా కూడా మనకు అవైలబుల్గా దొరుకుతున్నాయి. 50 మంత్లీ అనేది పెద్ద సమస్య ఏం కాదు ట్రేడింగ్ లాస్ అవడానికంటే. మీరు ఇంకోటి ఏంటంటే ఎవరికి కూడా ఈ నమ్మకండి, వాళ్ళు ఏమైనా తిట్టాలనో నాకైతే వాళ్ళు అది వాళ్ళ ఇష్టం, అదే బిజినెస్, వాళ్ళు బిజినెస్ చేస్తారు అంతేగాని వాళ్ళకి ఎవరికి కూడా కాదు. ఎందుకంటే ఆప్షన్స్ అనేది అసలు నెక్స్ట్ ఫర్దర్గా ఏమవుతుంది అని చెప్పేసి మనకు అర్థం కావాలి అంతేలే కానీ ఎవరో చెప్పిన దాన్ని మీరు ఫాలో అయిపోయి అనవసరం మీ మనీ మాత్రం లాస్ అయితే అవ్వకండి. ఇంకోటి దానికోసం చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇది దీని ఇండికేటర్ ఇది మాత్రం ఇలాగ ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు ఏ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మీకైతే బెస్ట్ ఇండికేటర్ ఏదనుకుంటున్నారో కామెంట్ చేయండి. టాప్ 5 ఇండికేటర్స్లో ఏది ఉంటుందనేది మీరైతే ఫర్దర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.